మరిన్ని వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వతి నమః. ఓం నమః శివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ అఫీషియల్ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశైలకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనము కాలసర్ప దోషాలలో ఏడవదైనటువంటి తక్షక కాలసర్ప దోషం ఉన్నటువంటి జాతకులకు ఎటువంటి ఫలితాలు పొందుతారు, వారు ఏ విధమైనటువంటి ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి వారికి, ఈ విషయాలన్నీ తెలుసుకుందాం. ఈ వీడియో చూడటానికంటే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసిన వెంటనే మీకు బెల్ సింబల్ కనిపిస్తుంది, బెల్ సింబల్ కూడా టచ్ చేయండి. ఈ తక్షక కాలసర్ప దోషం అనేటటువంటిది అసలు జాతక చక్రంలో ఏ రాహుకేతువులు ఏ ఏ స్థానాలలో ఉంటే ఈ తక్షక కాలసర్ప దోషం అనేటటువంటిది ఏర్పడుతుంది అంటే, మనం లగ్నాన్ని అంటే జాతక చక్రంలో ఉన్నటువంటి జాతక చక్రాన్ని కనుక పరిశీలించినట్టయితే, జాతక చక్రములో నుంచి లగ్నస్థానములో నుంచి ఏడవ స్థానంలో రాకుండి లగ్నస్థానంలో గనక కేతు ఉన్నట్లయితే, అంటే లగ్నంలో కేతువు సప్తమ స్థానంలో రాహువు ఉండి ఈ రాహుకేతువుల మధ్య కనుక అన్ని గ్రహాల యొక్క బంధనం కనుక జరిగినట్లయితే దానిని తక్షక కాలసర్ప దోషం అంటారు. మరి ఈ తక్షక కాలసర్ప దోషం అనేటటువంటిది జరిగినప్పుడు ఆ రాహుకేతువులు రెండూ కూడా ఈ రాహుకేతువుల మధ్యలోనే అన్ని గ్రహాల యొక్క బంధనం జరుగుతుంది. దీని ప్రభావం మొట్టమొదటిగా దేని మీద పడుతుంది అంటే, ఎప్పుడైతే తక్షక కాలసర్ప దోషం యొక్క ప్రభావం జాతకం మీద తీవ్రంగా ఉంటుందో, వారు చేసేటటువంటి వృత్తిలో కానీ ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ తీవ్రమైనటువంటి నష్టాలు పొందుతూ ఉంటారు. కొన్ని సందర్భాలలో వ్యాపారం చేసేటటువంటి వారు అనుకోనటువంటి ఊహించినటువంటి కష్టాలు కలిగి వ్యాపార సంస్థను ఆకస్మికంగా మూసివేయవలసినటువంటి పరిస్థితి కూడా వస్తుంది. గృహంలో కనుక తీసుకున్నట్లయితే వివాహం కానటువంటి వారికి వివాహం కావడం అత్యంత కష్టంగా మారుతుంది. ఎంత ప్రయత్నం చేసినప్పటికీ 35 సంవత్సరాలు దాటినా 36 ఏళ్ళు వచ్చినా ఎంత ప్రయత్నం చేసినప్పటికీ కూడా వివాహం కావటం చాలా చాలా కష్టంగా మారుతూ ఉంటుంది. సందర్భం అంటే ఆ అన్ని సంబంధాలు కూడా చాలా వరకు దగ్గరగా వచ్చి దూరంగా పోతున్నాయా అని అనిపిస్తూ ఉంటుంది. వివాహం అయిన తర్వాత భార్యాభర్తల మధ్య ప్రతి చిన్నది కూడా పెద్ద సమస్యగా మారుతూ ఉంటుంది. తద్వారా వారి యొక్క సంసార జీవితం కూడా అస్తవ్యస్తం అయిపోతూ ఉంటుంది. ఈ తక్షక కాలసర్ప దోషం అనే ఉన్నటువంటి కారణం చేత వీరికి పుత్ర సంతానం అనేటటువంటిది కూడా లేకుండా పోతుంది. వీరు వారి యొక్క జీవిత భాగస్వామితోటి సరిగా ప్రవర్తించకపోవడము, ప్రతి చిన్న సమస్య కూడా పెద్ద పెద్ద సమస్యలుగా మారటం అనేవి జరుగుతూ ఉంటాయి. ముఖ్యంగా ఎవరి జాతక చక్రంలో అయితే ఈ తక్షక కాలసర్ప దోషం అనేటటువంటిది, అంటే పురుష జాతకంలో కనుక ఈ తక్షక కాలసర్ప దోషం కనుక ఉన్నట్లయితే, వారు నీచ స్త్రీ సంగమానికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తూ ఉంటారు. అంటే చెడు తిరుగుళ్ళకి ఎక్కువగా అలవాటు పడుతూ ఉంటారు. వీరికి అదృష్టం ఏమిటంటే గృహంలో చక్కగా కంటికి రెప్పలాగా కాపాడుకునేటటువంటి భార్య కూడా ఉంటుంది. అయినప్పటికీ కూడా గృహంలో ఉన్నటువంటి భార్యను పూర్తిగా నిర్లక్ష్యం చేస్తూ బయటవైపు వెంపర్లాడుతూ ఉంటారు. ఈ తక్షక కాలసర్ప దోషం ఉన్నటువంటి జాతకులకి తీవ్రమైనటువంటి అనారోగ్యాన్ని కూడా పొందుతూ ఉంటారు. ఈ అనారోగ్యాన్ని పొందటం మాత్రమే కాకుండా అనారోగ్యం వలన అనేకమైనటువంటి సమస్యలు కూడా పొందుతూ ఉంటారు. శత్రు పీడ కూడా వీరికి బాగా దినదినం పెరుగుతూ ఉంటుంది. అయినప్పటికీ కూడా ఈ తక్షక కాలసర్ప దోషం ఉన్నటువంటి జాతకులకు మగవాళ్ళను కనుక తీసుకున్నట్టయితే వారి భార్య వారిని వీరు ఎన్ని తప్పులు చేసినప్పటికీ కూడా వారిని క్షమిస్తూనే ఉంటుంది, వారిని ప్రేమగా చూసుకుంటూనే ఉంటుంది. ఈ కాలసర్ప దోషం ఉన్నటువంటి జాతకులకు మగవారి కనుక అయినట్టయితే సద్గుణవతి అయినటువంటి స్త్రీ భార్యగా లభిస్తూ ఉంటుంది. ఇక వ్యాపార పరంగా కనుక తీసుకుంటే తీవ్రమైనటువంటి ధన నష్టం కలుగుతూ ఉంటుంది. ఒక మాటలో చెప్పాలంటే అన్నీ ఉన్నా కూడా ఏమీ లేనటువంటి దుస్థితి వీరికి ఏర్పడుతుంది. వ్యాపారం ఆకస్మికంగా మూసివేయవలసిన పరిస్థితి కానీ, వ్యాపారంలో ఆకస్మికమైనటువంటి నష్టాలు కానీ, వ్యాపారం చేస్తున్నటువంటి భాగస్థుల మధ్య తీవ్రమైనటువంటి అభిప్రాయ భేదాలు కలిగి వ్యాపారాలు విడిపోవటం కానీ, ఈ విధంగా అనేకమైనటువంటి సమస్యలు, అంటే ముఖ్యంగా వీరు చేసేటటువంటి వృత్తి మీద, ఉద్యోగం మీద, వ్యాపారం మీద, కుటుంబం మీద, భార్యాభర్తల మీద ఈ తక్షక కాలసర్ప దోషం యొక్క ప్రభావం
ప్రభావం చాలా తీవ్రంగా ఉంటుంది. మరి జాతక చక్రంలో ఈ తక్షక కాలసర్ప దోషం కనుక ఉంటే అది ఏ స్థానంలో ఉంది, ఆ ప్రభావం మొట్టమొదటిగా ఏ గ్రహాల మీద పడుతున్నది, దానివల్ల ఎటువంటి ఫలితాలు కలుగుతున్నారో చూసుకొని దానికి తగిన విధంగా కనుక పరిహారం చేసుకుంటే చక్కగా ఈ దోషాలకు సంబంధించిన పరిహారం అనేటటువంటి జరుగుతుంది, తద్వారా మంచి ఫలితాన్ని పొందవచ్చు. ఈ తక్షక కాలసర్ప దోషాన్ని తృషట్ కాలసర్ప దోషం అని కూడా అంటారు. ఇది ఈ తక్షక కాలసర్ప దోషాలకు సంబంధించినటువంటి వివరణ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ సింబల్ మీద టచ్ చేసి లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసిన వెంటనే మీకు బెల్ సింబల్ కనిపిస్తుంది, బెల్ సింబల్ కూడా టచ్ చేయండి. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ అఫీషియల్ ఛానల్ వీక్షించినందుకు ధన్యవాదాలు.